అందరికీ నమస్కారం. నా పేరు జాన్. నేను ఐకేపీ ఇన్సూరెన్స్ విభాగంలో పనిచేస్తున్నాను. జిల్లా సమ్మతి నిర్వహించే ఇన్సూరెన్స్ కార్యక్రమాల్లో భాగంగా ఇన్సూరెన్స్లో నమోదైన సభ్యులు చనిపోయినప్పుడు వారికి తక్షణ సహాయంగా 5,000 ఇచ్చే కార్యక్రమంలో బీమా మిత్ర నిర్వహించే బాధ్యతలను మనం చూస్తాం. ఇప్పుడు మనం బీమా మిత్ర ఉషారాణి నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామంలో ఉన్నాం. వారి ఇంటి ముందు ఉన్నాం. ఇప్పుడు ఉషారాణి గారు నిర్వహించే కార్యక్రమాలను మనం చూస్తాం. హలో, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. సార్ ఒక్క నిమిషం సార్, పెన్ను తీసుకుంటున్నా సార్. సిగ్నల్ లేదు సార్, బయటకు వస్తున్నా. చెప్పండి సార్. దేవల్ల లక్ష్మి, భర్త పేరు అశోక్, నామిని వినయ్. సార్ గ్రామం సార్? రాంపూర్. మండల్ సార్? సార్ పంచాయతీ పేరు సార్? సార్ గ్రామ సమాఖ్యకు నేమ్ ఉందా సార్? రాంపూర్ గ్రామ సమాఖ్య. ఎస్హెచ్జి పేరు శ్రీలక్ష్మీనా సార్? సార్ పాలసీ నంబర్ చెప్తారా సార్? 3180212502501904 01. సార్ డెత్ అయింది, చనిపోయింది ఎప్పుడు సార్? సాయంత్రం 5 గంటలకి. సరే సార్. సార్ మీరు కాలు 6కి చేశారు కదా, మళ్ళీ లేట్ అవుతుంది సార్. ఆ విలేజ్ చాలా లోపలికి ఉంటుంది సార్. ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్తాను సార్. సరే సార్, 6:30 కల్లా బయలుదేరి వెళ్తాను సార్. సార్ అవును సార్. ఒక విషయం సార్, అకౌంట్లో పైసలు ఉన్నాయా సార్? సరే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. అయితే వాళ్ళకి ఎవరినన్నా ష్యూరిటీ పెట్టాలి. ఇప్పుడు 16 ఇయర్సా సార్? గార్డియన్ ఖచ్చితంగా సార్. ఓకే సార్. నేను ఇప్పుడు ఏటీఎంకి బయలుదేరుతున్నాను సార్. బయలుదేరిన తర్వాత కమిటీ మెంబర్కి ఫోన్ చేసుకుని ఏటీఎంకి బయలుదేరుతాను సార్. ఓకే సార్, నేను తర్వాత కాల్ చేస్తాను సార్ ఇచ్చిన తర్వాత. సార్ సరే సార్. నంబర్ చెప్పండి సార్. 99639357 51. ఏం పేరు సార్? గంగమ్మనే. కాల్ చేసింది ఈమెనేనా సార్? అంటే ఈమె సార్, ఈమె 10 మినిట్స్ తొందరగా కాల్ చేసింది ఈమెనా సార్? అంటే కాదు, మనం 10 రూపాయలు ఇద్దామని అనుకున్నాం కదా, ఈమెకి ఇవ్వచ్చా సార్? మరి అందుకే అడుగుతున్నాను సార్, ఇవ్వాలా ఇవ్వకూడదా అని. సరే సార్, థ్యాంక్ యూ సార్. నేను ఇచ్చిన తర్వాత కాల్ చేస్తాను సార్. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు పొట్లూరు ఉషారాణి. మా గ్రామం ఫకీరాబాదు. నేను నవీపేట రంజల్ మండలాలకి బీమామిత్రగా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు రాంపూర్ నవీపేట మండలంలో రాంపూర్ గ్రామం నుంచి ఒక నార్మల్ డెత్ కేసు వచ్చిందండి. ఆ మెంబర్కి 5,000 రూపాయలు ఇవ్వడానికి
ఇప్పుడు నేను 10 నిమిషాల్లో బయలుదేరి, ఇప్పుడు 7:20 అయిందండి, 10 నిమిషాల్లో నేను బయలుదేరి వెళ్ళబోతున్నానండి. వారికి 5000 రూపాయలు చెల్లించి వస్తానండి. హలో అమ్మా, కమిటీ మెంబరా మీరు? నేను భీమామిత్ర హుషారని మాట్లాడుతున్నానమ్మా. మనకి రాంపూర్ క్లైమ్ వచ్చిందమ్మా. అయితే మనం అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. నేను 10 నిమిషాల్లో బయలుదేరుతున్నాను. ఏటీఎంలో పైసలు తీసుకుని వస్తాను. మీరు ఎక్కడుంటారు? రాంపూర్ బస్టాండ్లోనా? సరేనమ్మా, అయితే నేను అక్కడికే వస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం. ఎంక్వైరీ చేసి పైసలు ఇచ్చేసి వద్దాం. ఓకేనమ్మా, తొందర బయలుదేరమ్మా. నేను ఆల్రెడీ బయలుదేరబోతున్నాను కూడా. కాల్ వచ్చింది, నేను తొందర పని చేసుకున్నాను, తొందరగా వెళ్దామని రెడీ అవుతున్నాను. సరేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. నేను వచ్చేటప్పుడు కలిసి వెళ్తాను. వెళ్ళొస్తాను, చూస్తాను అండి. ఒక 2 గంటలు పడుతుంది అంతే, ఎక్కువ టైం పట్టదు. ఆటో దొరికితే తొందరగానే వచ్చేస్తాను. దొరకక ఆయన పని ఉందంట, అందుకనే ఇంకా వెళ్ళమన్న. హుషారాణి భీమామిత్ర తన స్వగ్రామం ఫకీరాబాద్ నుంచి 7:20 బయలుదేరింది. 7:20 నుంచి ఏటీఎం దగ్గర రావడానికి తనకు కనీసం 40 నిమిషాలు పట్టింది. ఇప్పుడు సమయం 8:00. భీమామిత్ర తన విధుల్లో ఒక ముఖ్యమైన బాధ్యత ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేయటం. ఏటీఎంలో డబ్బు డ్రా చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు బీమా మిత్ర అయినటువంటి ఉషారాణి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ డబ్బు డ్రా చేస్తూ తన కార్యక్రమాలు నిర్వహిస్తుందో చూద్దాం. ఇప్పుడు బీమా మిత్ర ఏటీఎం నుంచి 5,000 డ్రా చేయడం జరిగింది. 5,000 డ్రా చేసిన తర్వాత బీమా మిత్ర ఇక్కడ నుంచి రాంపూర్ గ్రామం చేరుకోవాలి. రాంపూర్ గ్రామం చేరుకోవటానికి బీమా మిత్రకి కనీసం రాంపూర్ గ్రామం ఇక్కడికి 20 కిలోమీటర్లు పడుతుంది. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ సమయం పడుతుంది. ఇప్పుడు బీమా మిత్ర తన బాధ్యతల్లో నిర్వహణలో బాధ్యతగా ఏం చేస్తుందో చూద్దాం. నేను బీమా మిత్ర మాట్లాడుతున్నాను. నేను ఏటీఎంలో పైసలు కూడా డ్రా చేయడం అయిపోయింది, బయలుదేరుతున్నాను. రెడీ ఉన్నావా లేదా? సరే అమ్మ, వచ్చేస్తున్నాను. నేను తొందరగా వచ్చేస్తున్నాను. అక్కడే ఉండు, నేను అక్కడికే వస్తాను. సరేనమ్మ. ఓకే, సరే. ఫస్ట్ రిలీజ్ అని సెకండ్ రిలీజ్ ఉంది. గ్రూప్లో వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. అన్ని రిపోర్ట్లు అన్ని నాకు అక్కడ బస్ దొరకలేదు, అందుకు లేట్ అయింది. నాకు ఫోన్ చేశాను చూడు, అప్పుడు అప్పటికే బయలుదేరి చాలాసేపు వెయిట్ చేస్తాను. బస్ దొరకలేదు, అన్ని తయారు చేశానండి. రేషన్ కార్డు అవన్నీ మరి ఎంక్వైరీ చేసుకున్నాను. మళ్ళీ అక్కడికి వెళ్తేనేమో ఎంక్వైరీ చేయడానికి ఇక్కడ నుంచి ఎంక్వైరీ చేసుకుంటాను. అమ్మ లక్ష్మి ఎట్లా చనిపోయింది అమ్మ? అందుకేనమ్మా లేని వాళ్ళనే మరి మేము సార్ వాళ్ళని తీసుకొని వచ్చినాము. మరి నమస్తే మేడం. సర్పంచ్ గారు ఎప్పుడు వచ్చారు? సర్పంచ్ అమ్మా ఎట్లా చనిపోయింది అమ్మ లక్ష్మి అన్నాము? పనికి వెళ్ళింది, పనికి వెళ్ళే సరికి అంటే వడదెబ్బ తగిలి. పిల్లలు ఉన్నారమ్మా? ఇద్దరు చిన్న పిల్లలేనా? చిన్నపిల్లలు. భర్త ఉన్నాడా? భర్త. రేషన్ కార్డు
అన్నాడు అమ్మ బయటకు రమ్మనమ్మా ఇరుకులు కూడా చదివిస్తారు మీకేమి ఐకెట్లు చదువుకుంటున్నారా మీరు పిల్లలు మంచి చదివించండి ఎందుకంటే చదువు అశ్రద్ధ చేస్తే పిల్లలు మంచి చదివించండి చదివించి ఏదన్నా మీకు ఇబ్బంది ఉంటే మాత్రం ఐకేపీ ఉంది మొత్తం అందరూ ఉన్నారు ఏ సమస్య ఉన్నా కానీ మీరు చెప్పండి మీ చిన్న సంఘాలు ఉన్నాయి కదా మీ సమస్య చిన్న సంఘంలో చెప్తే చిన్న సంఘం గ్రామ సంఘంలో చెప్తుంది గ్రామ సంఘం వాళ్ళు మండల సమస్యకు చెప్తారు ఏమన్నా ఉన్నా జిల్లా సమస్యకు చెప్తే మీకు ఏదన్నా చదువు విషయంలో ఇబ్బంది అయితే కూడా వేరే హాస్టల్లో పెట్టి సహాయం చేసే ఇది కూడా ఉంది మన సంఘాల నుంచి అందుకని మీరు చదువు మాత్రం చదువు బట్టి మానకమండి చదువుకుంటే ఏదన్నా చేస్తూనే బతకగలుగుతూ ఉంటారు అయ్యా ఇప్పుడు మీకు 5,000 ఖర్చుల కోసం ఇస్తాము మిగిలిన 20,000 తర్వాత ఒక 10 నెలల లోపల ఒకవేళ మీకు ఇబ్బంది వస్తే ఐపీపీ ఉంది కదా వాళ్ళు మీకు మండల సమస్య చెప్పుకుంటే ఏదన్నా కానీ మీరు సాయం చేస్తారు ఎప్పుడు ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా మీరు చిన్న సంఘంలో చెప్పండి చెప్పండి నేను వస్తానే ఉంటా కదా నాకు చెప్పండి నాకు చెప్తే నేను తీసుకెళ్ళి అక్కడ చెప్తాను ఇప్పుడు మీకు గార్డియన్ తండ్రి ఉంటారమ్మా వాళ్ళ గార్డియన్ తండ్రి అబ్బాయి చిన్న బాబు ఎవరున్నారంటే ఇక్కడ వినయ్ ఉన్నారు వినయ్ ఎవరు సిగ్నేచర్ తీయాలి దాని మీద దాని మీద దీని మీదే రావాలి సంతకం అట్లా మొక్కింద కూడా ఇంకొకటి చూపుతున్నా దాని మీద పైన మీరు కూడా పెట్టాలండి నువ్వు సమాసండి ఎదకుండా కొంచెం హలో కింద మళ్ళా దాని కింద ఇంకొకటి ఉంటుంది ఇంకొకటి ఉంటుంది దాని పక్కన పెట్టు ఇంకా
ఒక్కరు సరిపోతారమ్మా సరిపోతారా ఇద్దట్లో ఎవరైనా ఒకళ్ళు పెట్టండి అంత చాలు కదా ఫోన్ పాటు ఫోన్ హలో ఫామ్ ఉంది దాని మీద కూడా పెట్టించాను సమ్ సార్ ఒక నిమిషం మీరు ఎవరైనా కనిపించారా ఇదిగో సార్ మీరు కూడా పట్టుకోండి తండ్రి లెక్క పెట్టి ఇవ్వాలా అట్లా మీరు లెక్క పెట్టి లెక్క పెట్టింది ₹5,000 ఇస్తున్నామమ్మా తర్వాత పూర్తయినాక ఇన్సూరెన్స్ కాగితాలన్నీ ₹25,000 తెచ్చేస్తారు మళ్ళీ చెక్ రూపాన కానీ మీరు చదువులు మాత్రం మానుతామా ఏదన్నా మీకు సమస్య ఉంటే మీరు వెంటనే ఐకేపీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఐకేపీ అంటే మీరు చిన్న సంఘములు ఇస్తే చాలు మా దాకా వస్తుంది మీ లీడర్లు పెద్ద సంఘంలో చెప్తారు అక్కడ మాకు చెప్తారు మేము వెళ్ళి సాధన చదువు మాత్రం మానద్దు ఎందుకంటే ముందే చక్కగా చదువుకుంటున్నారంటే అందరు చెప్తున్నారు జాగ్రత్త ఇవి మాత్రం ఖర్చులకు ఉపయోగించుకొని మిగిలిన మాత్రం మీ చదువులకే ఉపయోగించుకోండి పైసలు ఇవి మాత్రం ఇప్పుడు ఖర్చులకు ఉపయోగించుకోండి సరేనా సార్ పైసలు ఇచ్చేసాను సార్ రాంపూర్ క్లైమ్ లక్ష్మికి ఇప్పుడే సార్ 10 నిమిషాలు అయింది 5 నిమిషాలు సార్ 5 నిమిషాలు అయింది 5,000 రూపాయలు ఇచ్చాను సార్ చెప్పండి సార్ సిఏ ఉంది సార్ ఇమ్మంటారా సార్ సరే సార్ ఇప్పుడు ఫోన్ చేస్తాము ఆయన విలేజ్లోనే ఉంటే ఇక్కడే చేయించేస్తాం లేకపోతే నవ్విపేటలో చేయిస్తాం సార్ ఓకే సార్ సిఏ కానీ ఫోన్ ఇమ్మంటారా సార్ సరే సార్ ఓకే సార్ ఓకే సార్ నీ గారు
వీఆర్ వన్ అమ్మ వీఆర్ వన్ రావాలా టైపు సంతకం పెడితే నైపేట శ్యామ్ సారే కదా ఇచ్చాం ఒకటే మిగిలిన నా అడ్రస్ ఇవ్వలేదు మరి thank you.
ఇప్పుడు మనం నవీపేట మండలం రాంపూర్ గ్రామంలో ఉన్నాం. రాంపూర్ గ్రామానికి భీమా మిత్ర ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసి 8 గంటలకు బయలుదేరింది. 8 గంటల నుంచి రాంపూర్ గ్రామానికి రావడానికి భీమా మిత్రకు 8:30 సమయం పట్టింది. 30 నిమిషాల్లో గ్రామానికి రావడం జరిగింది. 8:30 నుంచి 9:20 వరకు భీమా మిత్ర క్లెయిమ్ పరిష్కారం చేయడం జరిగింది. క్లెయిమ్ పరిష్కారంలో భాగంగా భీమా మిత్ర తీసుకొచ్చినటువంటి 5,000 రూపాయలను సంఘ కమిటీ మెంబర్ల ద్వారా ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కుటుంబానికి ఇచ్చినటువంటి 5,000 డబ్బును వారి సాగు ఖర్చులకు ఉపయోగిస్తారు. భీమా మిత్ర ఈ కార్యక్రమం పూర్తి చేయడానికి మొదలుపెట్టింది 7:20 నుంచి ఇప్పుడు 9:20 అయింది. మొత్తం సమయం భీమా మిత్రకు పట్టింది 2 గంటలు. ఈ 2 గంటల సమయంలో భీమా మిత్ర మొత్తం తను చేయని విధులన్నీ పూర్తిగా విధులు బాధ్యతలు నిర్వహించి పూర్తిగా 2 గంటల్లో పూర్తి చేయడం జరిగింది. హలో అప్లికేషన్ కూడా రాశాను. మీరు ఎక్కడ ఇప్పుడు మీరు వస్తున్నాం అని వెళ్తా నేను మండలం దగ్గర ఉన్నాను సార్. ఇంకా అరగంట ఉంటారు కదా ఇస్తారు ఎవరు అవసరమే సార్? అది ఒకసారి ఆయన ఫోన్ చేసి మరి ఇప్పటి వరకు ఎంత మంది అనుకున్నాడు ఫోన్ చేయండి సార్. ఫోన్ చేసి ఎంత మంది ఇప్పుడు నా దగ్గర నేను ఈ ఫోన్ నాది కాదు, నా ఫోన్ ఇంటి దగ్గర ఉంది. మా సాధ పట్టుకున్నారు రికార్డ్ నో పట్ల ఉందా నా గ్రామ పంచాయతీ ఒక రోజు ఇన్ఛార్జ్ అన్ని నాకేం ఇస్తారమ్మ. డెడ్ సర్టిఫికెట్ ఇవ్వాలి కదా అక్కడ ఆయన లేడన్నా ఒక రోజుకి అయితే అది ఒక నేను రాంపూర్ వరకే కదా అని బుక్ తెచ్చుకోవాలి, లేకపోతే వద్దు మాకు నీళ్ళు కడుపు నిండా ఉన్నాయి. ఏ డెబ్బీ ఎఫ్ఈ అది అవసరం లేదా ఇప్పుడు అవసరం లేదని నేను చెప్పాలి. వివరణ అంటే మీనింగ్ కదా వివరణ. ఈ ఏదైతే మనకు జిల్లా స్థాయిలో Thank you.
ఇంతమంది చూస్తున్నా చేయండి, తెలుసా తర్వాత తెలవండి కాదు ఇంతమంది. బీమా మిత్రగా ఏప్రిల్ 2008 నుంచి పనిచేస్తున్నానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 మండలాలలో 62 క్లైములు చేశానండి. నేను నిరుపేదలకి స్పాట్లో 5,000 రూపాయలు చెల్లించడం వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. మేము 5,000 ఇచ్చిన వెంటనే, తక్షణ సహాయం ఇచ్చిన వెంటనే వాళ్ళ ఖర్చులకి ఎవరి మీద ఆధారపడకుండా మాకు పైసలు తెచ్చిస్తున్నారు, ఎంతో ధన్యవాదములమ్మా అని చెప్పడం జరుగుతుందండి. మేము వెళ్ళేటప్పుడు కాల్ సెంటర్ నుంచి ఫోన్ రాగానే వెంటనే అన్ని వివరాలు రాసుకుని కమిటీ మెంబర్కి ఫోన్ చేయడం జరుగుతుందండి. కమిటీ మెంబర్కి ఫోన్ చేసిన వెంటనే నేను ఏటీఎంకి బయలుదేరి వెళ్ళి ఏటీఎంలో పైసలు తీసుకుని కమిటీ మెంబరు నేను ఎక్కడ కలుసుకుందామని ముందే ఫోన్లో చెప్పుకుంటామో అక్కడికి వెళ్ళి కలుసుకుని ఎంక్వైరీ చేస్తున్నామండి. విలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఇంకా నా విలేజ్లో విలేజ్ అంతా తిరిగి ఎట్లా చనిపోయారు, కారణం ఏంటి, ఇవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకి 5,000 రూపాయలు తక్షణ సహాయం అందజేస్తున్నామండి. వాళ్ళ ఆనందాలకు మాత్రం ఒక్కొక్కరు అయితే అవధులు లేకుండా ఉంటున్నాయండి. అసలు అక్కడ నుంచి వాళ్ళకి పైసలు ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఏమన్నా ఉంటే మీరు చదివిస్తారా, లేకపోతే చదువు మానిపిస్తున్నారా ఏంటి అని అన్ని విషయాలు సేకరించి మీరు చదువు మానిపించొద్దమ్మా, పిల్లలకి మీరు చదివించుకోలేని స్తోమతలో ఉంటే మేము ఐకేపీ నుంచి సహాయం చేస్తామమ్మా అని చెప్పి వివరించడం జరుగుతుందండి. చనిపోయిన వెంటనే మీరు ఖచ్చితంగా విలేజ్ నుంచి కాల్ సెంటర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అమ్మా అని కూడా చెప్పడం జరుగుతుందండి. తీసుకుని అక్కడి నుంచి వాళ్ళకి పైసలు ఇచ్చిన తర్వాత మొత్తం రిపోర్ట్స్ అన్నీ సేకరించుకుని మళ్ళా విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళడానికి వెళ్తున్నామండి. విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ విఆర్ఓ గారితో సంతకాలు చేయించుకుని మొత్తం ఫామ్స్ అన్నీ మండల సమాఖ్యకు సబ్మిట్ చేసి అంతటితో మా ప్రక్రియ ముగుస్తుందండి. అప్పుడు ఇంటికి బయలుదేరుతున్నామండి.